ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందము 1వ అధ్యాయము. ప్రపంచమంతా యోగమాయ చేతులునే ఉంది. అలా సూతుడు చెప్పింది విని సౌనికాది మహామునులు అడిగారు, సూత సర్వ పాపాలు నాశనం చేస్తుందయ్యా, కృష్ణ చరిత్ర అలాంటి ఉత్తమ కథ వినిపించావు సంగ్రహంగా, అయితే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. విని విష్ణుదేవుడి అంశావతారం కదా శ్రీకృష్ణుడికి, అడవిలో శివుడి గురించి తపస్సు చేశాడు ఎందుకంట? ఇది మొదటి సందేహం. రెండో సందేహం ఏమిటంటే, పార్వతీదేవి శ్రీకృష్ణుడికి వరం ఇవ్వడం ఏమిటి? భగవంతుడైన కృష్ణుడు శివపార్వతుల్ని ఆరాధించడం ఏమిటి? వారికంటే కృష్ణుడే తక్కువ వాడంటావా? అడగవలసిన ప్రశ్నలే అడిగారు అంటూ అందుకున్నాడు సూతుడు. దీనికి కారణం వ్యాసదేవుడి నోట విన్నది, విన్నట్లు వినిపిస్తాను నేను, వినండి. వ్యాసుడు చెప్పిందంతా విని జన్మేజయుడి సందేహం మరింత అధికమైంది. అందుకని అతడు మళ్ళీ అడిగాడు, మునీంద్ర, పరమ కారణ స్వరూపమైన దేవి మహిమ మనోహరంగా వినిపించావు, అయితే నా సందేహం మాత్రం సందేహంగానే ఉండిపోయింది. విష్ణు భగవానుడి అంశావతారం శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించాడు, చిత్రంగా ఉంది. సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వసిద్ధిప్రదుడు కృష్ణ పరమాత్మ మామూలు మనిషిలాగా తపస్సు చేయడమేమిటి? సృష్టి స్థితి లయాలు మూడూ చెయ్యగలడతడు. అలాంటి వాడు అంత ఘోరమైన తపస్సు చేశాడా? దానికి వ్యాసుడు ఇలా చెప్పాడు, నాయన నువ్వన్నది నిజమే. విష్ణు భగవానుడు దేవతల కార్యం ఒక్కడే చేయగలడు, పరమేశ్వరుడే అతడు. అయితే మనిషి శరీరంతో ఉన్నాడు అతడు, మానవ స్వభావంతో ఉన్నాడు, వర్ణాశ్రమ ధర్మాలు పాలిస్తున్నాడు. అందుకని ఒక అధర్మ మానవుడిలా ప్రవర్తించాడు. వృద్ధుల్ని పూజించాడు, గురుజనుల్ని నమస్కరించాడు, బ్రాహ్మణుల సేవ చేశాడు, దేవతల్ని ఆరాధించాడు, శోకమప్పుడు శోకించాడు, సంతోషమప్పుడు సంతోషించాడు, దైన్యమప్పుడు దైన్యమును ప్రదర్శించాడు, స్త్రీలతో విషయ భోగాలు అనుభవించాడు, లోకోపవాదాలు వహించాడు. మనిషిలు అప్పుడప్పుడు కామము, క్రోధము, లోభము మొదలైనవి ఎలా పుట్టుకు వస్తాయో అతడిలోనూ అలాగే పుట్టుకు వచ్చాయి. మనిషి శరీరం ధరించాక అతడు నిర్గుణుడు ఎలా కాగలడు? గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల యాదవ వంశం అస్తమించింది. శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడు. శ్రీకృష్ణుని భార్యల్ని దొంగలెత్తుకు పోసారు, వాళ్ళని దోచుకున్నారు. అర్జునుడంతటి వాడు అడ్డుకోలేకపోయాడు. కృష్ణుడింటి నుంచి ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మాయమైపోయారు. ఏమయ్యారో తెలుసుకోలేకపోయాడు అతడు మనుష్య దేహం ధరించడం చేత. అతడి చేష్టలు మనిషిలాగే జరిగాయి. అయినప్పుడు అతడు శివుణ్ణి సేవించడంలో చిత్రమేముంది? శివుడు సర్వేశ్వరుడు, విష్ణుదేవుడి ఉత్పత్తికి కారణ స్వరూపుడు, సుశస్తి సనాథుడు. కనుకనే విష్ణువు అతన్ని పూజిస్తాడు. కనుక రాముడు, కృష్ణుడు శివుణ్ణి పూజించడంలో వింతేమీ లేదు. ఓంకారంలో అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం శివస్వరూపం, అర్ధమాత్ర మహేశ్వర స్వరూపం. బ్రహ్మ కంటే విష్ణువు ఉత్తముడు, విష్ణువు కంటే శివుడు ఉత్తముడు, శివుడి కంటే శక్తి ఉత్తమరాలు అంటారు పండితులు. అంచేత శాస్త్రాలన్నీ శక్తినే సర్వోత్తమ స్థానంలో నిలుపుతున్నాయి. భగవతి మూర్ధన్య స్థానంలో ఉంటుంది, ఉచ్చరించరాని అర్ధమాత్ర ఆమె, నిత్య స్వరూపిణి ఆమె. విష్ణువు కంటే శివుడు శ్రేష్టమైనప్పుడు శ్రీకృష్ణుడు శివుణ్ణి పూజించాడంటే సందేహం ఎందుకు? పూర్వం సృష్టి చేయడం కోసం బ్రహ్మ శివుణ్ణి ఉపాసించాడు, అప్పుడు అతడి ముఖం నుంచే అవతరించాడు శివుడు వరం ఇవ్వడానికి. అతడు రుద్రమూలుడయ్యాడు. రుద్రమూలుడికి అంశంలో రెండో శివుడు పుట్టాడు, అదిగో అతడే సర్వపూజ్యుడు. ఇక మూలరుద్రుడి మాట చెప్పేదేముంది? దేవీతత్వ సాన్నిధ్యంలో ఉండబట్టి అంతటి మహత్యం కలవాడయ్యాడు శివుడు. యోగమాయ ప్రేరణ వల్ల విష్ణు భగవానుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. కనురెప్పపాటులో విశ్వాలు సృష్టిస్తోంది, పాలిస్తుంది, సంహరిస్తుంది దేవి. ఆమె శ్రీకృష్ణుని పుట్టగానే కారాగార గృహం నుంచి గోకులం చేర్చింది నందుడింట. ఆమె కంసుణ్ణి చంపడం కోసం రామకృష్ణుల్ని మధుర తీసుకువెళ్ళింది. జరాసందుడికి కృష్ణుడు భయపడినప్పుడు ఆమె అతన్ని ద్వారక చేర్చింది. ఆమె యనమండుగురు పట్ట మహాదేవుణ్ణి, 16,50 మంది భార్యల్ని అతడికిచ్చి స్త్రీలోలుణ్ణి చేసింది.
ఒక్క అందగత్తె చాలు మగాణ్ణి ప్రేమ వాసనలో దృఢంగా బంధించడానికి. ఇక 16,080 మంది అందగత్తెలంటే చెప్పేదేముంది, కీలు బొమ్మల మగాణ్ణి ఆడించగలవాళ్ళు. సత్యభామ అతన్ని బయట కొంగిని కట్టి తిప్పుకుంది. ఆమె కోసం స్వర్గానికి వెళ్ళి పారిజాతం పట్టుకువచ్చాడు అతడు. దేవేంద్రుడితో దెబ్బలాడి ధర్మం నిలుపవలసిన, తాను శిశుపాలుడికి తల్లిదండ్రులు మాట ఇచ్చిన రుక్మిణిని ఎత్తుకువచ్చి పెండ్లాడాడు. పరస్త్రీని అపహరించడం కాదంటావాది, మోహమనే వలలో పడినాడు, ఎంతకైనా తెగిస్తాడనే కదా అర్థం. మూల ప్రకృతిలోంచే బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన దేవతలు ఉత్పత్తి, ఆ ప్రకృతిలోంచే తామసాహంకారంతో చరాచరమైన జగత్తంతా పుట్టింది. బ్రహ్మ అహంకారంతో వదిలేశాడనుకో, అప్పుడు సృష్టి కార్యమే మానేశాడన్నమాట. అహంకారం చేపడితేనే సృష్టి చెయ్యగలుగుతాడు. అహంకారం విడిచిపెట్టిన జీవి సంసార బంధనాల నుంచి ముక్తి పొందుతాడు. అహంకారానికి లొంగిపోయినవాడు బంధనాల్లో బంధితుడవుతాడు. ఆలు బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు చుట్టాలు పక్కాలు బంధన కారకులు కారు. అహంకారమే బంధన కారణం. నేనే అన్నీ చేస్తున్నాను, నేనే బలవంతుణ్ణి, నేనే ఫలానా పని చేశాను, ఫలానా పని నేనే పూర్తి చేస్తాను, ఇలా అహంకారంతో అనుకుని మనిషి తన బంధనాలు తానే బంధించుకుంటాడు. కారణం లేని కార్యముండదు, మట్టి లేని కొండ ఉండదు. అహంకారం ఉండబట్టే విష్ణువు విశ్వాన్ని పాలిస్తున్నాడు. అహంకారమే లేకపోతే అతడి చింతాసముద్రంలో మునిగి ఉండేవాడు. అలాగే అహంకారం లేని మనిషి చింతాక్రాంతుడవుతాడు. అహంకారమే లేకపోతే అవతారాలెత్తకనే పోయేవాడు విష్ణుమూర్తి. అజ్ఞానానికి మూల కారణం అహంకారం. అహంకారంలోంచే సంసారం పుడుతుంది. అహంకారం విడిచిన మనిషిలో అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేని వాడిని సంసార బంధాలు ఉండవు. లోకంలో సత్వగుణాలు రజోగుణాలు తమోగుణాలు అని 3 రకాలుగా పురుషులుంటారు. సత్వగుణాలు సృష్టి చేస్తారు, రజోగుణాలు పాలిస్తారు, తమోగుణాలు సంహరిస్తారు. సత్యగుణులు బ్రహ్మలో ఔపిస్తారు, రజోగుణులు విష్ణువులో ఔపిస్తారు, తమోగుణులు శివుడిలో ఔపిస్తారు. ఈ 3 గురిలోనూ అహంకారం ఔపడుతుంది. తత్వజ్ఞానులైన మహాపురుషులు చెప్పిన రహస్యం ఇది. అంచేత నిర్వివాదమైన విషయం ఇది. 3 దేవతలు అహంకార బద్ధులే. విష్ణు భగవానుడు తన ఇష్ట ప్రకారం అవతారాలు ఎత్తుతాడని అంటారు బుద్ధిలేని పండితులు కొందరు. ఎంత మూర్ఖుడైనా దుఃఖదాయకమైన గర్భవాస నరకం కోరుకోడు. భగవంతుడు కోరుకుంటాడా? అదుగో ఆ తెలివి మాలిన పండితులే అంటారు. మలమూత్రాలతో నిండిన కౌశల్య గర్భంలోనూ దేవకి గర్భంలోనూ విష్ణుమూర్తి నివసించడానికి కోరుకున్నాడని, వైకుంఠం కాదని గర్భవాసంలో ఏం సుఖముందని అలా కోరుకుంటాడు అతడు? కోటి వేదనలు వేధిస్తాయి కదా గర్భవాసంలో. తిరిగి తల్లి గర్భంలో పడకుండా ఉండాలని సామాన్యుడు కూడా యజ్ఞాలు దానాలు చేస్తాడు. విష్ణుమూర్తి స్వతంత్రుడే అయితే గర్భవాసం ఇష్టపడతాడా? తన ఇష్టమే సాగితే అంత దుఃఖం ఎందుకు తెచ్చిపెట్టుకుంటాడు? అంచేత జనమేజయ, ఈ ప్రపంచమంతా యోగమాయ చేతిలోనే ఉంది, తెలుసుకో. పిపిలీకాది బ్రహ్మ పర్యంతం మనుషులు దేవతలు పశువులు పక్షులు యావన్మంది ఆ దేవి ఆధీనులే. సాలెపురుగు తాను పన్నిన గూడులో తానే తగులుకుంటుంది. అదిగో అలాగే బ్రహ్మ విష్ణువు శివుడు మాయాతంతువుల్లో తగులుకొని భ్రమిస్తూ ఉంటారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 1వ అధ్యాయం. 2వ అధ్యాయం మహిషాసురుడి కథ. జనమేజయుడు అడిగాడు, మునీంద్ర, యోగేశ్వరి ప్రభావం విస్తరించి వినిపించావు, ఆమె దివ్యచరిత్ర వివరించు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు యావత్తు ఆ దేవి నుంచే పుట్టిందని తెలిసాక ఆమె చరిత్ర వినాలని కుతూహలంగా ఉంది నాకు. వ్యాసముని ఇలా అందుకున్నాడు, నాయన, అంత శ్రద్ధగా అడుగుతున్నావు నువ్వు. శ్రద్ధగా శాంతంగా వినేవారికి భగవతి చరిత్ర వినిపించని వాడు మూర్ఖుడు. కనుక చెబుతాను విను. పూర్వం మహిషాసురుడు రాజ్యమెలుతూ ఉండేవాడు. అప్పుడు దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. మహిషాసురుడు మేరు పర్వతం మీద ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. 10,000 సంవత్సరాల తపస్సు చేశాడు మహిషాసురుడు. బ్రహ్మ ప్రసన్నమయ్యాడు. హంస మీదెక్కి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మహిష, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. పితామహ, అమరత్వం కావాలి నాకు, మృత్యు భయం లేకుండా వరమియ్యి అన్నాడు మహిషాసురుడు. పుట్టినవాడికి చావు తప్పదు అన్నాడు బ్రహ్మ. చచ్చినవాడికి పుట్టుక తప్పదు. ప్రతి ప్రాణికి చావు పుట్టుకలు తప్పనిసరి. కాలం రావడంతోనే ప్రతి ప్రాణి నశించక తీరదు.
కొండలు సముద్రాలు కూడా నాశనమైపోతాయి. అందుచేత అమరత్వం తప్ప ఇంకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. అయితే దేవతలు దానవులు మానవులు వీరులు మగవాళ్ళ చేత చావు లేకుండా వరమియ్యి, మగాడే చంపలేనప్పుడు ఆడది ఎలాగూ చంపలేదు అంచేత మగాళ్ళు చేత కాక ఆడదాని మగవాళ్ళ చేత కాక ఆడదాని చేత చావు కలిగిని ఏమంటే ఆడది నా ముందే మాత్రం కనుక నేను చంపి పారేస్తాను అన్నాడు మహిషాసురుడు. నీ కోరికే కానీ అన్నాడు బ్రహ్మ. ఆడదాని చేతే నీకు చావు రాని పురుషుడెవడూ నిన్ను చంపలేడు. వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. మహిషాసురుడును రాజ్యానికి తిరిగి వచ్చేశాడు. ఎవడి మహిషాసురుడు అడిగాడు జనమేజయుడు. ఎవడి కుమారుడు అంత బలవంతుడెలా అదియ్యాడు అతడు, మహిష రూపం ఎలా వచ్చింది అతడికి వ్యాసముని చెప్పుకుంటూ పోయాడు. ధనువుకి రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు ఉండేవాడు, వాళ్ళకి సంతానం లేదు. అందుకని కరంభుడు పంచనదం నీళ్ళలో మునిగి ఎన్నో సంవత్సరాల పరమ తపస్సు చేశాడు. రంభుడు రసాల వటవృక్షం క్రింద పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. దేవేంద్రుడు వాళ్ళిద్దరికీ దగ్గరికి వెళ్ళాడు కొన్నాళ్ళకి. పంచనదంలో మొసలి రూపంలో మునిగి కరంభుడి కాళ్ళు పట్టేశాడు, కదలకుండా చేసి చంపేశాడు. అది రంభుడు విన్నాడు, మండిపడ్డాడు. తన చేతులు శిరస్సు కోసి అగ్నిహోత్రంలో హోమం చేయడానికి సంకల్పించాడు. తన ఎడమ చేత్తో తన జుట్టును పట్టుకున్నాడు, కుడి చేత్తో కత్తి పుచ్చుకున్నాడు, ఉత్తర క్షణంలో తల నరుక్కున్నాడు. ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాక్షసవీర ఆగుము, మూర్ఖుడిలాగా ఉన్నావు, నీ తల నువ్వే నరుక్కుంటున్నావు. ఆత్మహత్య అతి దుఃఖ సాధ్యం, వరం కోరుకో చావకు, చచ్చి ఏం సాధిస్తావు అన్నాడు. జుట్టు వదిలేశాడు రంభుడు. అగ్నిదేవ చేతులు జోడించి అన్నాడు అతను, అయితే మూడు లోకాలు జయించగల కుమారుణ్ణి అనుగ్రహించు నాకు. దేవతలు దానవులు మానవులు ఎవరూ వాడిని ఓడించలేకపోవాలి. వాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగి ఉండాలి. అతడు బలవంతుడై ఉండాలి. సర్వలోకాభివంతుడు కావాలి. అలాగే కాని అన్నాడు అగ్నిదేవుడు. ఇక ఆత్మహత్య మానుకు, నువ్వు కామించిన స్త్రీ నువ్వు కోరుకున్న కొడుకుని కంటుంది. అగ్నిదేవుడికి సాగిలబడి మొక్కాడు రంభుడు. అక్కడి నుంచి వచ్చేశాడు. దారిలో యక్షులుండే మనోహరమైన చోట అందమైన గేదెని చూశాడు. దాని మీద మనసు పోయింది అతడికి. అక్కడ ఎంతోమంది యవనవతులు అందకత్తులు ఉన్నారు, అయినా వాళ్ళ మీద మనసు పోలేదు అతడికి. విధి విధానం గేదెతో రమించాడు అతడు. గేదె కూడా ఇష్టపడింది, గేదెకు చూలి నిలిచింది. దాన్ని తీసుకుని పాతాళానికి వెళ్ళాడు రంభుడు. ఒకనాడు ఒక పోతు దాంతో కలియడానికి వచ్చింది. రంభుడు పోతుని చంపడానికి ఉరికాడు. పోతు తిరగబడింది, కొమ్ములతో పడవడానికి తయారైంది. అతడి గుండెల్లో పొడిచి పారేసింది. చచ్చి ఊరుకున్నాడు రంభుడు. ప్రియుడు మరణించడంతో భయపడి దౌడి తీసింది గేదె. పరిగెత్తి పరిగెత్తి ఒక మర్రి చెట్టు కింద యక్షుల శరణ జొచ్చింది. ఎనుపోతు కామవంచతో దాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బలవంతంగా గేదె మీదకి వెళ్ళింది. గేదె ఏడుస్తూ అరిచింది. దానిని రక్షించడం కోసం ఎంతోమంది యక్షులు నడుం కట్టారు. ఎనుపోతూ పెట్రేగిపోయింది. యక్షులు చుట్టుముట్టారు, బాణాలు కుమ్మరించారు. ఎనుపోతు మరణించింది. రంభుడి శవంతో దాన్ని చితిమీద పెట్టి అగ్గి ముట్టించారు యక్షులు. సాగమనానికి సిద్ధపడింది గేదె. యక్షులు వారించారు, వినలేదు. గేదె చితిలో ఉరికింది. ఉత్తర క్షణంలో చితి నుంచి ఒక మహిషారూపధారి మరో శరీరంతో రంభుడు బయటికి వచ్చారు. రంభుడు ఈ మారు రక్తబీజుడని పేరు పెట్టాడు. అదుగు మహిషారూపుడే మహిషాసురుడు, రంభుడికి కుమారుడు, మహావీరుడు అతడు. కొంతకాలమయ్యాక రాక్షసులు మహిషాసురుణ్ణి రాజుగా అభిషేకించారు. రక్తబీజుడు గొప్ప పరాక్రమవంతుడయ్యాడు. దేవతలు దానవులు నరులు ఎవరూ అతన్ని గెలవలేకపోయారు. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం మహిషాసురుడి కథ. వరగర్వంతో మిడిసిపడ్డాడు మహిషాసురుడు. విశ్వమంతా తన ఏలుబడి కిందకి తీసుకున్నాడు. సముద్ర మధ్యస్థమైన భూమండలమంతటా తన ఏకైక శాసనం సాగించాడు. శత్రుభయం అతడికి లేకుండా పోయింది. అతడి సేనాపతి చిచ్చురుడు, మంచి పరాక్రమవంతుడును మదోన్మతుడును అతడు. తామ్రుడు కోశాధిపతి, 10,000 సేన ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఆ అశిలోముడు, ఉదర్కుడు, బిడాలుడు, భాష్కులుడు, త్రినేత్రుడు, కాలబంధుకుడు దండనాయకులుగా ఉండి రాజ్యంలో మరొక్కరు తలెత్తకుండా చూస్తూ ఉండేవారు. పాతరాజులందరి దగ్గర
దగ్గర పన్నులు పుచ్చుకునేవాడు. మహిష మహారాజు క్షేత్రధర్మంతో తలెత్తిన రాజులందరినీ చంపేశాడు అతడు. బ్రాహ్మణులందరూ అతడి అడుగులకి మడుగులెత్తారు. యజ్ఞంలో అతడికి భాగం పెట్టారు. భూలోకమంతా వశం చేసుకున్నాక స్వర్గలోకం మీద కూడా దండెత్తాడు మహిషాసురుడు. ముందు దేవేంద్రుడి దగ్గరికి దూతని పంపాడు. దేవేంద్ర, ఉన్న పలాన స్వర్గం విడిచిపో, లేదా బానిసవైనా సేవ చెయ్యి, నన్ను ఆశ్రయిస్తే బతికిపోతావు, ఇది నా ఆజ్ఞ. కాదంటావా, యుద్ధానికి సిద్ధపడు. నా పురువులు ఎన్నో మార్లు నిన్ను ఓడించారు. నీ పురుషార్థం ఎంతటిదో నాకు తెలుసు. అహల్య రసికుడివి నువ్వు, నీ సేవ నాకు బాగా తెలుసు. రెండే మాటలు, స్వర్గం వదిలి పలాయనం చిత్తగించు, లేదా రణరంగంలో భేటీ పడు అని రాయభారం పంపాడు. మండిపడ్డాడు దేవేంద్రుడు. తుచ్చుడా, నవ్వుతూ అన్నాడు, ఇంత పొగరు నీకని తెలియలేదా నాకు. నీ పొగరికి తగిన చికిత్స చేసి వదిలుస్తాను. మహిషాదూత, వెళ్ళి నా మాటలు మీ రాజుతో చెప్పు. దూతని చంపకూడదు, ఇంచేత నువ్వు బతికిపోయావు. నా మాటగా ఇలా చెప్పు, గేదె కొడక యుద్ధం చెయ్యాలని తీటగా ఉంటే రా గడ్డి తినే పశువా, నీ బలం నాకు తెలుసు. నిన్ను నరికి నీ కొమ్ములతో ధనస్సు చేస్తాను. నీ కొమ్ములు వాడి ఎరుగుదును, వాటిని తెగ నరికేదాకా నీ పొగరు చల్లారదు. అధముడా, నీ నెత్తిన కొమ్ములున్నాయి కదా నీ గర్వం, అసలు యుద్ధం అంటే ఏమిటో ఎరుగుదువా నువ్వు. దూత తిరిగి వచ్చి మహిషాసురుడితో మనవి చేశాడు. మహారాజా, నిన్ను గడ్డిపోచలాగా చూశాడు ఇంద్రుడు. తనంతవాడు లేడని తన ధీమ, మూర్ఖుడు అతడన్న మాట మనవి చెయ్యడానికి నోరాడకుండా ఉంది. సేవకుణ్ణి నేను, నిజం చెప్పాలి, ప్రియమైంది చెప్పాలి. తన మంచి కోరుకునేవాడు ప్రభువు దగ్గర ప్రియమైన సత్యం చెప్పకూడదు. ఇది సేవాధర్మం. అయితే కేవలం పైమెరుగు మాటలే చెబితే నీ కార్యం సిద్ధించదు. పరుషు వాక్యాలు పలుకవద్దని నీతిశాస్త్రం. శత్రువు పలికిన విషవాక్యాలు సేవకుడి నోట ఎలా వెలువడతాయి? ఇంద్రుడన్న మాటలు చెప్పడానికి నా నాలుక తిరగదు అన్నాడు. హేతుగర్భంగా ఉన్న దూత మాటలు విని నిలువున మండిపడ్డాడు మహిషాసురుడు. అతడి నేత్రాలు జ్యోతుల్లా మండాయి. తోక వీపు మీద పెట్టుకున్నాడు. మూత్ర విసర్జన చేశాడు. వెంటనే రాక్షస యోధుల్ని పిలిపించాడు. వీరాధి వీరులారా, దేవేంద్రుడు మనతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నాడు. తక్షణం మన సేనలు సిద్ధం చెయ్యండి. ఆ దేవాధముణ్ణి ఓడించాలి. కోటి ఇంద్రులు రాని భయం లేదు నాకు. వీడెంత, నల్లిలా చంపేస్తాను వాణ్ణి. మెత్తని వాళ్ల మీద పులి అతడు, మునీశ్వర్ల మీద వీరుడు. పరస్త్రీలని అపహరిస్తాడు. వ్యభిచారి, మోసగాడు. తన అప్సరసల్ని ప్రయోగించి జయం సాధిస్తాడు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకున్న వాళ్ళని భంగపరుస్తాడు. పగవాడు దుర్బలంగా ఉన్నప్పుడు దెబ్బతీస్తాడు. పాపాత్ముడు, విశ్వాసఘాతకుడు సముచితిని నమ్మించి పక్కపోటు పొడిచాడు. సంధి చేసుకుని దుర్మాత్ముడు అతడి తమ్ముడు విష్ణువు కపటాచార్యుడు, మోసగాడు, అసత్య ప్రతిజ్ఞలు పలకడంలో గురువు, నానా రూపాలు ధరిస్తాడు. దంభ పండితుడు పంది రూపంతో హిరణ్యాక్షుణ్ణి చంపాడు. నరసింహ రూపమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. వాడి ముందు నేనా తలవంచడం అసంభవం. దేవతల్ని ఎన్నడూ నమ్మకూడదు. విష్ణువే కానీ ఇంద్రుడే కానీ ఏం చేస్తారు నన్ను? రణరంగంలో రుద్రుడైన బలాదూరు నాకు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరినీ ఓడిస్తాను. స్వర్గ సౌఖ్యం ఏలుకుంటాను. దేవతలందరినీ దొళ్ళ కొడతాను. యజ్ఞంలో భాగం సంపాదిస్తాను. సోమరసం పానం చేస్తాను. స్వర్గంలో స్వైరవిహారం చేస్తాను. వీరులారా, వరాలుండనే ఉన్నాయి నాకు. దేవతలేం లెక్క నాకు. ఊష్యమని ఊదేస్తాను. మొలతాడు కట్టిన మగవాడెవడు నన్ను చంపలేదు. ఆడది మాత్రం ఏం చేయగలదు? చారులారా, పాతాళంలోనూ పర్వతాల మీద ఉన్న మన రాక్షసుల వీరిని అందరినీ చప్పున పిలుచుకురండి. వారి నాయకత్వం క్రింద మన సేవలు సంసిద్ధం కావాలి. అంతా క్షణాల మీద జరిగిపోవాలి. నేను ఒక్కనే దేవతలందరినీ పూర్తి చేయగలను. అయితే యుద్ధంలో దండు లేకపోతే అందం లేదు. అందుకని మిమ్మల్ని అందరినీ తీసుకువెళుతున్నాను. నా వాడి కొమ్మలు డెక్కలు చాలు దేవతల ప్రాణాల మీదకి. దేవతలు, మనుషులు, రాక్షసులు ఎవరూ నన్ను గెలవలేరు. అలాంటిది వరం నాది. అంచేత బయలుదేరండి, దేవలోకం గెలవండి. మందార మాలలు వేసుకుందాం. అప్సరసలతో ఆనందవనంలో క్రీడిద్దాం. కామధేనువు పాలు తాగుదాం. అమృతం పుచ్చుకుందాం. హాయిగా గంధర్వుల గానం విందాం. దేవతల నృత్యం చూద్దాం. ఊర్వశి, మేనక, రంభ,
ఘృతాచి తిలోత్తమ ప్రమద్వార మహాసేన మిశ్రకేసి మధోత్కట విప్రచిత్తి పేరుపడ్డ అప్సరసులందరూ ఆడుతూ పాడుతూ మన దగ్గరికి వస్తారు. మద్యం త్రాగిస్తారు, మనోహరంగా రంజింపచేస్తారు. విజయ దుందుబులు మోగించండి, మంగళ వాయిద్యాలు వాయించండి, మన గురుదేవుణ్ణి శుక్రాచార్యుణ్ణి రావించండి, అతన్ని పూజించండి, మన విజయం కోసం యజ్ఞం చెయ్యమనండి, యజ్ఞానికి అతడే ఆచార్యుడు అంటూ చిందులు తొక్కాడు. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 3వ అధ్యాయం.